ఈ ఏడాది చివరి వరకు H1B వీసాలు నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఆ వీసాల జారీ విధానంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీసాల నిషేధంపై అనేక కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిషేధం ఎత్తివేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సర్కార్ తమ దేశ ప్రజలకు మేలు చేకూర్చేలా H1B వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఇకపై అమెరికా కంపెనీలు 85,000 మందికి మించి విదేశీ నిపుణులను తీసుకోవడం కుదరదు. H1B వీసా విధానంలో అభ్యర్థుల ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనాన్ని కూడా మార్చారు. ప్రత్యేక నైపుణ్యాల సంఖ్యను కూడా తగ్గించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అమెరికా హోంశాఖ కార్యదర్శి చాడ్ వోల్ఫ్ స్పందిస్తూ ఆర్థిక భద్రతతోనే దేశ భద్రత ముడిపడి ఉంటుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అమెరికా ప్రజలే అత్యధిక లబ్ది పొందే చట్టపరిధుల వీలైనంతగా చేయాలని అభిప్రాయపడ్డారు. H1B వీసాల విధానంలో అమెరికా కంపెనీలకు పరిమితులు విధించడం భారతీయ ఐటీ నిపుణులకు నిరాశ కలిగించే విషయమే. అమెరికా కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో సేవలందిస్తున్నది భారత ఐటీ నిపుణులే అన్న సంగతి తెలిసిందే.